ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 34వ గురువారము, పునిత ఆంద్రేయ అపోస్తలుడు ఉత్సవము. వినుట వలన విశ్వాసము కలుగును, వినునది క్రీస్తును గూర్చిన సందేశము. మొదటి పఠనము పునిత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖం 10వ అధ్యాయము 9వ వచనము నుండి 18వ వచనం వరకు. మొదటి పఠనము పునిత చిన్నప్ప గారు రోమీయులకు రాసిన లేఖం 10వ అధ్యాయము 9వ వచనము నుండి 18వ వచనం వరకు. నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలన మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరుపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలన యూదులకు అన్యులకు భేదము లేదు కదా, అందరకు ప్రభువు ఒక్కడే. తనను ప్రార్థించు వారందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలన ప్రభునామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడును, కాని వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును వినియుండనిచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడనిచో ఎట్లు వినగలరు? బోధకులు పంపబడనిచో సందేశము ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పుచున్నట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి, కాని వారిలో అందరూ సువార్తను అంగీకరించిన వారు కారు. ప్రభు మా సందేశమును విని కూడా విశ్వసించినదెవడు అని యెషయా ప్రశ్నించెను. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన వాక్కు వలన కలుగును, కాని వారు సందేశమును వినలేదా అని నేను ప్రశ్నింతును. వారు వినియేయున్నారు, వారి కంఠధ్వనులు భువి అంతటా వ్యాపించెను, వారి పలుకులు భూదిగంధముల వరకు వినపడెను అని లేఖనము చెప్పుచున్నది కదా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. వారి సందేశము భూమి అందంతటా వినిపించుచున్నది. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనము వరకు. గలిలియ సరస్సు తీరమున యేసు నడచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను నామాంతరము గల సిమోనును అతని సోదరుడగు ఆంద్రియాను చూచెను. వారు జాలరులు, మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టువారినిగా చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చటి నుండి పోవుచు యేసు జబదాయి కుమారులైన యాకోబు యోహాను అను మరి ఇద్దరు సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చెక్కపెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.